ముందుగా హోమ్మేడ్ హెర్బల్ పౌడర్ ఇది తయారీకి మందార పువ్వు రేఖలని బాగా ఎండబెట్టి పొడి చేసుకోవాలి అలాగే ఉసిరికాయని గింజలు తీసేసి బాగా ఎండబెట్టుకుని పొడి చేసుకోవాలి దీంట్లో కరివేపాకు బాగా ఎండబెట్టుకుని పొడి చేసుకోవాలి ఈ మూడిటిని ఒకటే క్వాంటిటీలో తీసుకుందాం తర్వాత హెన్నా పౌడర్ మీకు రెడీమేడ్గా దొరికినా ఓకే లేదు అంటే కనుక గోరింటాకుని బాగా ఎండబెట్టి పొడి తీసుకోవాలి ఈ మూడు తీసుకున్న క్వాంటిటీ కాకుండా దీంట్లో హాఫ్ తీసుకుంటే సరిపోతుంది హన్న పౌడర్ ఈ మొత్తాన్ని బాగా కలుపుకుని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని స్టోర్ చేసుకోండి మీకు ఎప్పుడు కావాలంటే కనుక అప్పుడు యూస్ చేసుకుంటూ ఉండొచ్చు ఈ హెర్బల్ పౌడర్లో మనం హెయిర్ ఆయిల్ మిక్స్ చేసుకుందాం ముందుగా హెయిర్ ఆయిల్ ఫోర్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి మీరు ఏ హెయిర్ ఆయిల్ వాడితే అది యూస్ చేసుకోవచ్చు ఇది వేయడం వల్ల మీకు స్మూత్గా అప్లై చేసుకోవడానికి వీలయ్యేలాగా యూజ్ అవుతుంది ఇది తర్వాత పెరుగు కానీ మజ్జిగ కానీ వేసుకోవచ్చు పెరుగు వేయడం వల్ల మీకు ఏదైతే ఆ కంటిలో ఉన్న స్ట్రెస్ ఏదైతే ఉందో అది బాగా రిలీఫ్ వస్తుంది కంటిలో ఉన్న వేడి అలాగే కళ్ళు మంట అనేవి కూడా బాగా త్వరగా తగ్గుతూ ఉంటాయి తర్వాత నిమ్మకాయ రసం ఒక నిమ్మకాయని రసంలా తీసుకొని వేసుకోవాలి నిమ్మకాయ వేయడం వల్ల డాండ్రఫ్ బాగా పోతుంది తర్వాత ఎగ్ వైట్ ఎగ్ వైట్ వేయడం వల్ల హెయిర్కి కావలసిన ప్రోటీన్ అందిస్తుంది అలాగే హెయిర్ సిల్కీగా అండ్ స్మూత్ గా అవుతుంది ఇవన్నీ వేసాక వాటర్ పోసుకుంటూ మీకు మీడియం కన్సిస్టెన్సీలో ఈ ని కలుపుకోవాలి మీరు వాటర్ అయినా కలుపుకోవచ్చు లేదు అంటే కనుక మొత్తానికి అయినా కలుపుకోవచ్చు ఈ మొత్తాన్ని కలుపుకొని ఒక గంట పాటు బాగా నానబెట్టండి అవి బాగా నానితే మంచి రిజల్ట్ వస్తుంది నానాక హెయిర్కి బాగా అప్లై చేయండి రూట్స్ నుంచి బాగా ఫింగర్స్తో అప్లై చేస్తూ మొత్తం హెయిర్ మొత్తానికి బాగా అప్లై చేయండి అప్లై చేసి ఒక గంట నుంచి గంటన్నర పాటు హెయిర్కి పెట్టుకుని అలాగే ఉంచుకోండి తర్వాత హెడ్ బాత్ చేయండి హెడ్ బాత్ చేసేటప్పుడు ఫింగర్స్తో బాగా రబ్ చేస్తూ వాష్ చేయండి లేదంటే కనుక ఇది ఈ టేస్ట్ ఏదైతే ఉందో అది హెయిర్లో ఉన్నా సరే హెయిర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో బాగా రూట్స్ మొత్తం వాష్ చేస్తూ ఆ డస్ట్ ఎక్కడా లేకుండా క్లీన్ చేసుకోండి అప్పుడు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి ఇది వీక్లీ వన్స్ అయినా అప్లై చేస్తూ ఉండండి ఇలా అప్లై చేస్తే మంచి హెయిర్ గ్రోత్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అలాగే డాండ్రఫ్ తగ్గుతుంది ఇంకా హెయిర్ బాగా స్మూత్గా సిల్కీగా అవుతుంది ఇది మొత్తం హోమ్ మేడ్ అండి నేను రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేసేది మీ అందరికీ షేర్ చేశాను మీరు కూడా ట్రై చేయండి ఒక టూ వీక్స్లోనే మీకు చాలా వేరియేషన్ తెలుస్తుంది హెయిర్ స్మూత్గా అవడం డాండ్రఫ్ తగ్గడం అలాగే చుట్టూ ఊడడం కూడా చాలా సాధ్యమైనంత వరకు తగ్గుతూ ఉంటుంది మీరు రెగ్యులర్గా వాడితేనే మంచి రిజల్ట్స్ వస్తాయి మీరు కూడా ట్రై చేయండి అందరికీ షేర్ చేయండి అలాగే ఇలాంటి